విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనకి తెలుగు భాష దినోత్సవం. తెలుగు భాష గురించి వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు, ముఖ్యంగా గ్రాంధిక భాష ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో సామాన్యులందరూ కూడా ఆ గ్రాంధిక భాషలో చదువుకోవడం, రాయడం, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో వాడుక భాష ప్రజల భాషగా, వాడుక భాష రచన భాషగా అందులో చదువుకోవడం, రాయడం అన్ని కూడా జరగాలని చెప్పి ఇంకో పోరాటం చేసి వాడుక భాషని రచనా భాషగా, వాడుక భాషని వ్యవహారక భాషని ఈనాటి పాఠశాలల్లో కానీ మరి అన్ని చోట్ల కూడా విద్యార్థులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. చక్కగా ఫోటోలో చక్కగా అందంగా వచ్చేట్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఉండాలి, ఏదైతే మాట్లాడుతున్నామో అదే వ్రాసే భాషగా ఉండాలని చెప్పి ఎంతో పోరాటం చేసి కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క పుట్టినరోజు 1863 ఆగస్టు 29 వంశధారా నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగం దగ్గర పర్వతాలపేటలో ఆగస్టు 29, 1863 మనకి గిడుగు రామమూర్తి పంతులు గారు జన్మించారు. వారి తండ్రి పేరు వీర్రాజు గారు, తల్లి పేరు పంతమ్మ గారు. ఆయన ఉపాధ్యాయుడిగా, సంఘ సంస్కర్తగా పనిచేశారు. ఆనాటి సంఘ సంస్కర్తలు ముగ్గురులో ఈయన కూడా ఒకరు. కందుకూరి వీరేశలింగం గారు, గురదాడ వెంకటప్పారావు గారు మరియు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఈ వ్యవహారిక భాష ఉద్యమంలోనే చక్కటి కవితలు కూడా రాసి ఎంతో ప్రోత్సాహం దించినారు గురదాడ వెంకటప్పారావు గారు. దేశభక్తి గేయాన్ని కూడా మన చక్కటి వ్యవహారిక భాషలో రాశారు. ఆనాడు కావ్య భాష అంటే ఇప్పుడు మీరు చెన్నై సూర్యు మిత్రభేదం, మిత్రలాభం చూసినట్లయితే చక్కటి గద్య రచన ఉంటుంది, వచన రచన. అదంతా కూడా ఆనాటి గ్రాంధిక భాషలో ఉండేది. అది చాలామందికి చదువుకోవడానికి అర్థమయ్యేది కాదు, రాయడానికి కూడా కష్టంగా ఉండేది. ఆనాటి సాంప్రదాయవాదులను అందరినీ కూడా ఎదిరించి ఎన్నో పోరాటాలు చేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషే మన చదువుకునే భాషగా పాఠశాలల్లో ఉండాలి. ఆ భాషలోనే వాళ్ళ భావాలని, అభిప్రాయాలని వ్యక్తం చేసేది ముఖ్యంగా భాష కాబట్టి వాడుక భాషలో రచనలు ఉండాలని ఈనాటి పాఠశాలల్లో మనం చదువుకునేటువంటి పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి అసెంబ్లీ వరకు కూడా, అలాగే పత్రికల్లో, టీవీ మాధ్యమాల్లో ఏదైతే మాట్లాడుతున్నామో ఈ వాడుక భాష వ్యాప్తికి తన జీవితాన్ని ధారపోసి ఎంతో కష్టపడి మన తెలుగు భాష యొక్క ఘనతని, కీర్తిని వ్యాప్తి చేసి ఆనాటి బ్రిటిష్ దొరల మన్నలను పొంది వాళ్ళ దగ్గర నుంచి రావబోధూర్ అనేటువంటి ఎన్నో చక్కటి బిరుదులు పొంది గొప్ప ఖ్యాతి వహించినటువంటి ఆయన గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన అందరూ కూడా వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడుగా గుర్తించారు. అటువంటి ఆయన పుట్టినరోజుని ఆగస్టు 29 మన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని చిత్రమాల వేసి వారు సత్కరించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని కోరుతున్నాం.
మరి ఈరోజు ఒలింపిక్ పతక విజేత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు కూడా. ఆయన పుట్టినరోజుని మనకి క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఇద్దరు గొప్ప మహనీయులు ఇవాళ జన్మించారు. ఈయన శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సవరలు, సవర భాష కూడా కనిపెట్టి, దానికి లిపిని కనిపెట్టి సవర ఆంగ్ల భాష పదకోశాన్ని కూడా ఆయన ఎంతో రాసి మరి వాడుక భాష వ్యాప్తికి, మనకి వ్యవహార భాష ఉద్యమానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన పుట్టినరోజుని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి తెలుగు మాతృభాష, మనకి కడుపులో బిడ్డ ఉన్న దగ్గర నుంచి అమ్మ మాటలు వింటూ ఆ భాషను నేర్చుకుని ఆ భాషలోనే మాట్లాడుతూ ఆ భాషలో రాస్తూ ఉంటున్నాం. తెలుగు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి మాతృభాషగా ఉంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలుగు మనకి శాసనాలు, దాంట్లో ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పి గొప్పగా ప్రశంసించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, ఆయన స్వయంగా కవి, రచయిత, ఎన్నో భాషలు తెలుసున్నవాడు. తెలుగు అజంత భాష, అచ్చులు తెలుసు కదా మనకి, ఆ నుంచి అవ్వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులు అంటాం. ప్రతి హల్లు మీద అచ్చు ఉంటుంది, మిగతా భాషల కంటే గొప్ప. సరే, అచ్చులు అంతమందు కలిగినవి కాబట్టి మనకి మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటుంది. మిగతా తమిళం కానీ కన్నడం కానీ పుల్లుతో ఉంటాయి కాబట్టి అవంత సొంపుగా ఉండవు. తెలుగు రాయడానికి కానీ మాట్లాడటానికి కానీ వినడానికి కానీ ఎంతో అందమైన భాష, కమ్మనైన భాష, మధురమైన భాష. తేనె లాంటి మనకి మధురమైనటువంటి, తీయనైనటువంటి భాష తెలుగు భాష. మరి ఈ సందర్భంగా, ఈ సభావేదిక ముఖంగా తెలుగుని అందరూ బాగా నేర్చుకుని తెలుగులో రాయడం, చదవడం, తప్పులు లేకుండా రాయడం, తప్పులు లేకుండా చదవడం చేయాలని కోరుతూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయం తీసుకుని తెలుగు మాధ్యమంలో కూడా మరి మనకు బోధన బాగా జరగాలని. ఎందుకంటే మనం ఇన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, మన మాతృభాషను మనం గౌరవించాలి. అటువంటి మాతృభాషకి, తెలుగు భాషకి కూడా పట్టం కట్టిన మహనీయుడు ఈ గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన స్మరించుకుంటూ, ఆయన సేవలను కొనియాడుతూ వారి పిత్రులైన పూలమాల వేసి మనం ప్రధాన ఉపాధ్యాయులు సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మరి పాఠశాలలో బాగా కొంచెం తెలుగు భాషలో చదువుతూ రాస్తున్నటువంటి కొంతమంది పిల్లలకి రేణుక, నిర్మల, నిర్మల రేణుక వారి మిత్ర బృందం వారు ఈ సందర్భంగా వేమన పద్యాలు, దాని తాత్పర్యం, దాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి రాసినటువంటి కొన్ని పుస్తకాలు మన వెంకటేశ్వరరావు మాస్టర్ ద్వారా మన పాఠశాలలో పిల్లలకి కొంతమందికి క్లాస్కి, అంటే రెండు సెక్షన్లు కలిపి క్లాస్కి ఒకళ్ళకి ఇమ్మని వారు పంపించి ఉన్నారు. ఆ పుస్తకాలను ప్రధాన ఉపాధ్యాయులు వారి చేతుల మీదుగా ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా వేమన పద్యాలు చదివి సారాన్ని అందరూ గ్రహించారని. మరి తెలుగు భాష అందరూ బాగా నేర్చుకుని, ముఖ్యంగా పాఠశాలలో చూస్తున్నాం కొంతమంది వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు రాసుకునేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అది పూర్తిగా ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు పూర్తిగా ఉండటం లేదు, తెలుగు అని తెలుగు ఉండటం లేదు. ఈ పరిస్థితి నుంచి మనం అందరం బయటపడాలని, ముఖ్యంగా ఎందుకంటే మాట్లాడే భాష మన మాతృభాష కాబట్టి దాంట్లో తప్పులు రాకుండా రాయడం, చదవడం బాగా నేర్చుకోవాలని విద్యార్థుల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ పుస్తకాలు ప్రధాన ఉపాధ్యాయులు వారి చేతుల మీదుగా ఆ విద్యార్థుల పేర్లు పిలుస్తాం, ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. పోతే 10th క్లాస్ నుంచి వేదికపై ఉన్న ప్రధాన ఉపాధ్యాయు గారికి, తోటి విద్యార్థి, తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. విద్యార్థిని విద్యార్థులకు మాతృభాష శుభాకాంక్షలు.
మాతృభాష వ్యవస్థాప పితామహులు గిడుగు రామతు పంతులు గారు వ్యవహార భాషకు విశేషమైన కృషి చేశారు. సవర భాష పరాశావరణలోనే సవర్లు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ శ్రీకాకుళం రాష్ట్రాన్ని ఒరిస్సాలో కలిపేస్తున్న సందర్భంలో అక్కడ ఒడియా ఒరిస్సాలో ఒడియా మాట్లాడుతున్నారు, అక్కడ ఎక్కువగా తెగల ప్రజలు ఉంటారు, వాళ్ళందరికీ ఈ భాషపై అవగాహన తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడే భాష శవర భాష, తెలుగు తక్కువగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఈ భాషపై అనేకమైన మక్కువ కల్పించి ఈ భాష అందరికీ అర్థమయ్యేలాగా మాండలికాలు రాసుకొచ్చిన గొప్ప మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రోజుల్లో మున్సిపాలిటీకే ఆయన ఎన్నికై సామర్లకోటకు కూడా వచ్చి ఇక్కడ కూడా ఎన్నో గ్రాంధికాలు చేసిన గొప్ప మహనీయుడు, గొప్ప మేధావి. ఆయన అడుగుజాడల్లో మనం అందరం కూడా నడుచుకొని మన మాతృభాషని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా పిల్లలు మీరందరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మీ పేరు కూడా మీరు రాయలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది కాపీ బుక్లు పెట్టమని చెప్పినా పెట్టట్లేదు. దయించి కాపీ బుక్లు పెట్టి రోజుకి 2 లైన్లు చెప్పినైనా రాస్తే కనీసం మీ పేరు మీరు రాయగలిగి మీకు ఇచ్చిన తెలుగు పుస్తకాల్లో పదాలు చదవడం వస్తే ఆటలు అన్ని సబ్జెక్టులు వస్తాయి. మీకు ఇచ్చిన పుస్తకాలు తెలుగులో ఉన్న పదాలు కూడా చదవకపోయి పక్కోడి మీద ఆధారపడి చూసి రాస్తే ఉపయోగం అనేది 100కి 100 రూపాయలు కూడా లేదు. మీరు క్లాసులు దాటారు తప్ప చదువైతే రాదు. దయచేసి కాపీ బుక్ అనేది పెట్టి రోజుకి 2 లైన్లే రాయండి చాలు, ఖచ్చితంగా మీ అందరికి కూడా చదవడం రాయడం అనేది పక్కగా వస్తుంది. నేను నేర్పించే బాధ్యత నా క్లాస్ పిల్లలు, నేను కూడా చెప్తున్నాను. అయినా 6th క్లాస్ పిల్లలు ముఖ్యంగా 6th క్లాస్ ఒక్కసారి మీరు ఇద్దరే పెడుతున్నారు కాపీ బుక్ చాలా మంది కొని రాయండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు అంటూ ముగించుకుంటాను. సెవెంత్ క్లాస్ నుంచి గాయత్రి దుర్గ స్టేజ్ మీదకి వచ్చి మీకు వచ్చిన తెలుగు పద్యాలు 2, 3 చెప్పమ్మా. ఇంకా ఎవరైనా 7th క్లాస్ ఏ సెక్షన్ నుంచి కానీ బి సెక్షన్ నుంచి కానీ చెప్తానంటే స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతుంది. శిస్త అయినా పర్వాలేదు. అమ్మా గాయత్రి దుర్గ మామలి శ్రీవల్లి, మామలి నువ్వు కూడా స్టేజ్ మీదకి రా, నీకు వచ్చిన పద్యాలు చెప్పి తర్వాత తలొకటి చెప్పండి. కొంచెం వీడియో చేయను అబ్బాయి. సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ గడిచిపోయిన క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపమోకు, దీపమన్నయ్యప్పుడే దిద్దుకోవాలని నిల్లు విలువ తెలిసి బతుకు తెలుగు బిడ్డ విశ్వదాభిరామ వినరు. మాతృజనంకి వచ్చి
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచి జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రాము, శ్రద్ధ ఎన్న రాని చదువు లేదు, శ్రద్ధ కలిగనేది చంద్రమంగళ యాత్ర సులభ సాధ్యమేయగు తెలుగు బిడ్డ. మళ్ళీ క్లాస్ 1 2 ఇంకెవరన్నా చెప్తారు? 6th క్లాస్ పిల్లలు చక్కగా ఇంకెవరు చెప్తారు? మౌగలలో మౌగలలో 6th వాళ్ళు, 7th వాళ్ళు, 8th వాళ్ళు, 9th వాళ్ళు ఎంత చెప్పు? అరే నువ్వు చెప్తావా? ఎవరు చెప్తారు? సిగ్గుపడకండి, మీ అందరికి ఇచ్చిమిచ్చి నాకు తెలిసి మీ అందరికి వచ్చు, కానీ స్టేజ్ మీదకి వచ్చి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. రామ వచ్చే బలవంతుడు నాగేమని పరుగులతో నిగ్రహించి పలుకుట మేర బలవంతమైన సర్పము చరిచీమల చేత చిక్కి సావరసి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దాన ఏను చూచి ధనము నవ్వు, కథన వీధి చూచి కాలుండు నవ్వు రాను చూసుకుని చంపు. తల్లి తండ్రి మీద ఆదాయలేని పుత్రుడు పుట్టలేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవే. ఇనుము విరిగనేని ఇరుమారు మారు కాచి అతికవచ్చు క్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చారాదయ విశ్వదాభిరామ వినురవే. సరే, శ్రీ గురుభ్యో నమః. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు తెలుగు భాష వ్యావహారిక దినోత్సవం కదా, మాతృభాష దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం, ఈ రెండింటి గురించి చెప్పారు మేస్టర్ ఇద్దరు కూడా, ముగ్గురు చెప్పారు. కానీ వాళ్ళు చెప్తున్నారు పద్యాలు, ఆ పద్యాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? తెలుగు భాషలో ఉన్నాయా? దాని అర్థాలు మీకు చాలా ఈజీగా తెలుస్తున్నాయి, సగం ఇంగ్లీష్ ఉంది అందులోను కదా, చాలా తేలికగా అర్థమవుతున్నాయి మీకు అని చెప్పాలి, చాలా ఈజీగా అర్థమైపోతున్నాయి కదా. చూసావా తెలుగులో ఇంగ్లీష్ ఎలా మాట్లాడేస్తున్నాం మనం. కానీ ఏం చెప్పాలి, నిజానికి చాలా తేలికగా మీకు అర్థమైపోతున్నాయి అని చెప్పాలి. కానీ తేలికగా అనే మాట అనకుండా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ పని అని చెప్తున్నాను. మన మాటల్లోనే మన చేతల్లోనూ
ఇంగ్లీషు అంత ఎక్కువగా వచ్చేసింది మనం చదువుతో పాటుగానే. అందరూ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, పనిచేసేవాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మనకు ఆ విషయం తెలుసు కదా. ఇప్పుడు వాడు చెప్పిన పద్యాలన్నీ కూడా వ్యావహారిక భాషలో ఉన్నది, ఎందుకంటే దాని అర్థాన్ని మనం ఎక్కువసేపు వివరించి చెప్పక్కర్లే, చాలా తేలిగ్గా చెప్పచ్చు. వేమన శతకంలో ఇంకేం చెప్పారు, సుమతి శతకంలో తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల, ఈ పద్యాలు వాళ్ళు చెప్పారు. అది అన్నీ కూడా పద్యం చదువుతుంటే రెండు సార్లు మూడు సార్లు చదివేటప్పటికీ వాటి అర్థాన్ని మనకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. కానీ మేషాలు పద్యం చదువుతారు, అలసాని పెద్ద రాసిందో లేకపోతే ధూర్జటి రాసిందో ఒక పెద్ద పద్యం చదివారనుకోండి, ఆ పద్యం అర్థం చెప్పాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అది గ్రాంథిక భాష అన్నారు. ఆ గ్రాంథిక భాషని వివరించడం కష్టం అవుతుంది అందరికీను. అందుకని ఈ వ్యావహారిక భాష, మనం మాట్లాడే భాష, ప్రాంతీయంగా మనం మాట్లాడే భాషని అభివృద్ధి చేయాలి. ప్రాంతీయంగా ఏ ప్రాంతంలో అవి ఏమి అయిపోవు, మిమ్మల్ని ఏం పీకేయవు. ఏం చేసినా కానీ వాటిని చీమలు కాదు కొట్టడానికి, అవి ఓ పక్క గెంటేస్తే వెళ్ళిపోతాయి. సరే, ఈ వ్యావహారిక భాషని తెలుగు, ఇంగ్లీషు మాట లేకుండా, ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడగలరా, ఇక్కడ నుంచి మాట్లాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం టైం, ఒక్క నిమిషంలో మాట్లాడాలి, పూర్తిగా తెలుగు పదాలే మాట్లాడాలి, ఇంగ్లీష్ పదాలనే మాట్లాడకూడదు. ఏ విషయంలో అయినా సరే మాట్లాడచ్చు, అది లెక్కలు మాట్లాడచ్చు, లేకపోతే సైన్స్ మాట్లాడచ్చు, సోషల్ మాట్లాడచ్చు, ఎదురైనా ఏ విషయం గురించైనా చెప్పచ్చు. ఇంగ్లీషే, సైన్స్ అనే శాస్త్రాల గురించి ఏ దేని గురించి అయినా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటాను ఆ శాస్త్రం అంటే ఏంటంటే మళ్ళీ అడుగుతారు, అందుకని సైన్స్ అని చెప్పారు. శాస్త్రాల గురించి చెప్పాలి అంటే మనకు ఆవిడ పిహెచ్డి చేస్తున్నారు మీద సంస్కృతం మేడం గారు, ఆవిడ చెప్తారు, తర్వాత ఏం చెప్తారు వీళ్ళిద్దరూ, తర్వాత మీ హరిబాబు గారు. శాస్త్రాల గురించి చెప్పాలి అంటాను, అందుకని అవన్నీ చెప్పడానికి టైం వేరేగా ఉంది. ఇప్పుడు మటుకి ఈ టైంలో మనం మాట్లాడవలసిన మాటలు ఎవరైనా మాట్లాడతారా, అక్కడ కూర్చుని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కొంచెం మాట్లాడమంటే మాత్రం మాట్లాడతారా. సాయంకాలం క్రీడా దినోత్సవం జరుపుతారు, ఉదయం ఈ దినోత్సవం, అందుకే ఏమైనా పరిస్థితి పెట్టలేదు మీకు. మీరు ఇక్కడ నుంచి మాట్లాడిన తర్వాత ఇక్కడే అటెండెన్స్ ఉంటుంది, ఇప్పుడు అటెండెన్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. ఈ మాట చల్లగా కూడా ఉంది వాతావరణం, అంచేత ఇబ్బంది లేదు, మరీ మంచిది మాకు. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కూర్చోబెట్టడానికి కుదిరింది. వాతావరణం వేడిగా ఉంటే ఎండ వస్తే ఇక్కడ మీరు కూర్చోలేరు, మాట్లాడలేము. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు, వాళ్ళ ఫోటోలతో సహా అప్లోడ్ చేయమన్నారు. దానికి ఒక కారణం ఉంది, ఎవరు మాట్లాడతారు, టీచర్లకు కూడా ఉంది అవకాశం, టీచర్లకు కూడా అవకాశం ఉంది. ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడాలి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారో చూస్తాను, పిల్లల్ని ఆదర్శంగా తీసుకుంటారో పిల్లలకి ఆదర్శంగా అవుతారో చెప్పండి. అయ్యా, పిల్లలకి ఆదర్శవంతంగా ఒక్క నిమిషం మాత్రమే టైం, ఎవరైనా సరే మాట్లాడండి. టీచర్లు అంటే అక్కడ భాస్కర్ గారి దగ్గర నుంచి, తర్వాత సాగర్ సార్ దగ్గర నుంచి ఎవరైనా మాట్లాడచ్చు. విన్నారండి, పుస్తకం తర్వాత చూద్దాం. అవధాని గారు, నేను మూర్తి గారు, అది మూర్తి గారు, మీరు ఎవరైనా సరే పిల్లలకి ఆదర్శంగా ఒక్క నిమిషమే మాట్లాడాలి, తెలుగు మాత్రమే మాట్లాడాలి, మాట్లాడండి సార్. మన పాఠశాల
సెలవిచ్చినట్లుగా ఒకసారి గ్రాంధిక భాష ఎలా ఉంటుంది అనేటువంటి చిన్న పరిచయం చేస్తాను. మనకి భవన విజయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ లేక సభలో ఉన్నటువంటి భవన విజయంలో పెద్దన గారు ఆయన మునుచరిత్రలు రాసిన ఒక పద్యం, అంటే గ్రాంధిక భాష ఊరికే పరిచయానికి అట జమిగంచి, చాలా చిన్న చిన్న పదాలు అట చని కాంచే. తర్వాత ఒక పెద్ద సమాసం వేశారే కావ్య భాషలో గ్రాంధిక భాషలో, అట జమిగంచి భూమి సురుడంబి సరస్సిరీముహుల్లుటభంగ తరంగ స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జలం కటక చరత్కరేణు కర కంపిత సాలం శీత శైలము. శైలము అంటే చాలా మందికి అర్థమవుతుంది, శ్రీశైలము కొండ, శీతశైలము చల్లని కొండ. అంటే చల్లని కొండ ఏంటి, మంచు పర్వతం, హిమత్ పర్వతం. హిమత్ పర్వతాన్ని ఇక్కడ ప్రభాక్షుడు వెళ్ళినప్పుడు హిమత్ పర్వతం ఎలా ఉందనేటువంటిది అక్కడ వర్ణిస్తూ ఆయన చెప్పారు. దీంట్లో మనకి ఒకటో రెండో మూడో పదాలు అర్థమవుతాయి, మిగతా అంతా గ్రాంధిక భాషలో ఉంటాయి. అలాగే మకరంద బిందు స్యందనము అన్నాం అనుకోండి, అది గ్రాంధిక భాషలో ఉన్నటువంటి కావ్య భాషలో. అలా కాకుండా చాలా తీయనైనటువంటి, చాలా తేనె తేనెలా తీయనైంది అంటే బాగా అర్థమవుతుంది. అర్థమైందా? అలాగే మాతృభాష కంటే మాతృభాష కంటే తీయనైనది లేదు, మాతృభాష మధురమైంది మల్లె పూల వండి మాతృభాషరా తెలిసి పలుకునడు తెలుగు బాల. ఇది చాలా తేలిగ్గా ఉంది కదా, మాతృభాష తెలుగు భాష చాలా తీయనైంది, మల్లె పూల స్వచ్ఛమైంది అంటే అందరికీ అర్థమవుతుంది. అదేమో గ్రాంధిక భాషకి, ఇది వ్యవహారిక భాషకి వాడుక భాషకి ఉదాహరణగా మనం రెండు పద్యాల్ని చెప్పుకున్నాం. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ భాషలోనే చదువుకోవాలి, ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషలోనే రాయాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసి ఎంతో పండితుల్ని ఆయన ఎదిరించి పోరాడి ఇవాళ మనం పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల్లో చదువుతున్న వాడుక భాష కానీ, పత్రికల్లో చదువుకుంటున్న వాడుక భాష కానీ, మన అలాగే దూరదర్శన్ ఇతర మాధ్యమాల్లో మనం వింటున్నటువంటి చూస్తున్నటువంటి భాష కానీ, ఇవన్నీ కూడా మరి ఆనాడు తన జీవితాంతం కూడా ఎంతో కష్టపడి కృషి చేసి ఆంగ్లేయుల యొక్క మెప్పు కూడా పొందినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు, అటువంటి ఆ మహానుభావుని జన్మదినోత్సవాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా మరి వేమన శతకం, వేమన శతకం తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన గ్రంథాలయంలో కూడా వేమన శతక పుస్తకాలు ఉన్నాయి, అవసరమైతే ఇవాళ తీసుకుని మీరు చదివి వేమన శతక పద్యాలు తప్పులు లేకుండా ఎవరు ఎక్కువ మంది ఎన్ని పద్యాలు ఎక్కువ పద్యాలు ఎవరైతే వేమన పద్యాలు ఇవాళ చక్కగా తప్పులు లేకుండా చెప్తారో వాళ్ళకి మంచి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు అలాగే మేము హరిబాబు గారు, రమాదేవి సోదరి రమాదేవి గారు కూడా మనకి మీకు బహుమతులు ఇస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి వేమన శతక పద్యాలు, వేమన శతకం ప్రజాకవి, చాలా సరళమైన భాషలో సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా రాసినటువంటి కవి వేమన. ఆ పద్యాలు మీరు ఎన్ని పద్యాలే ఎక్కువ చెప్తారో వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవాళ ఉంటాయి. అందువల్ల మీరు కూడా దానికి వాళ్ళ ప్రయత్నం చేయండి. మరి వెంకటేశ్వర మాస్టర్ ప్రధానోపాధ్యాయుల ద్వారా మనకి వేమన సప్తసతి అని చెప్పి వేమన గారు రాసినటువంటి 700 పద్యాలు టీకా తాత్పర్యాలతో ఇంగ్లీష్ యొక్క ఆంగ్ల అనువాదంతో కూడా ఉన్నటువంటి ఆ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కొంతమంది వచ్చారు, ఆ మధ్యాహ్నం పోటీ పెట్టిన తర్వాత ఎవరైతే ఆ పోటీల్లో బాగా మరి ఎక్కువ పద్యాలు చదువుతారు వాళ్ళకి క్లాస్ ఒకటి చెప్పుకునే ఈ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తరగతికి
ఒక్కొక్క తరగతికి ఇద్దాం. ఎందుకంటే ఎంతో కొంత కృషి చేసినట్టు ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఎక్కువ పద్యాలు చెప్తారో వాళ్ళకి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క పుస్తకం చెప్తున్నాను. అంటే ఏ సెక్షను అలాగే బి సెక్షన్ రెండింటి నుంచి కూడా ఓకేనా? అది బాగా ఇప్పుడు పద్యాలు చదివిన పిల్లల్ని ఒకే ప్రాథమికంగా చదవడం జరిగింది. ఒక 5 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క తరగతి నుంచి 2 సెక్షన్లు కలిపి ఫస్ట్ వచ్చినటువంటి ప్రథమ బహుమతి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు. లేదు అదే జూనియర్స్ సీనియర్స్ విభాగంగా పెట్టి దాంట్లో ప్రథమ ద్వితీయ బహుమతులు కానీ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్స్ నుంచి ప్రథమ ద్వితీయ, అలాగే జూనియర్స్ నుంచి కూడా ప్రథమ ద్వితీయ ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 పుస్తకాలు ఇక్కడ మనకి నిర్మల, తర్వాత రేణుక మిత్ర బృందం తీపర్ వారు ఈ పిల్లలకి ఈ వారం తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఈ పుస్తకాలు ప్రథమ ద్వితీయ వచ్చిన వాళ్ళకి బహుమతులు పొందిన వాళ్ళకి ఏమని చెప్పారు అంటే 9-8 6-7-8 తరగతులేమో మనకి జూనియర్స్ గాను 9-10 తరగతులు సీనియర్స్ గాను పెట్టి దాంట్లో ప్రథమ ద్వితీయ వచ్చిన వాళ్ళకి ఈ బుక్స్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వేమన శతక పద్యాలు ఎక్కువ చెప్పారు అవి మేడం గారు రమాదేవి గారు నిర్వహించడం జరుగుతుంది. ఆ పేర్లు ఎవరైతే తీస్తారో వాళ్ళకి వెంకటేశ్వర మాస్టర్ చేతుల మీద, ప్రధాన ఉపాధ్యాయులు వారి చేతుల మీదుగా ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఇతర ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఇప్పుడే మాస్టర్ ఆంజనేయస్వామి మాస్టర్ మీకు గ్రాంధికం అంటే ఏంటి, వాడుక భాష అనేది మీకు ఆ తేడా తెలియజేయడం జరిగింది. మీకు మా తెలుగు మాస్టర్ ఆ రోజుల్లో మాకు చెప్పిన ఒక ఉదాహరణని మీకు తెలియజేస్తాను. వాటికి ఉన్న తేడా ఏమిటో మీకు బాగా తెలుస్తుంది. చూడండి, ద్రాక్ష పండు ఉంటుంది. ద్రాక్ష పండు తినాలంటే మనకి పెద్ద శ్రమ ఏముండదు. ఆ పండు అలా తీసి నోట్లు వేసుకుంటాం ద్రాక్ష పండు. అలాగే కొంతమంది కవులు రచించిన రచనలు కూడా అంత సులువుగా మనకి అర్థమైపోతుంది. ఇంకొకటి అరటిపండు ఉంది, కొంచెం తక్కువ వచ్చి తినాలి కాబట్టి కొంతమంది రచనలు అలా ఉంటాయి. ఇంకా కొబ్బరికాయ ఉంది, దాన్ని తింటే ఎంత కష్టం చూడండి. ఆ కొబ్బరికాయని తొక్కలు తీయాలి, కొట్టాలి, పేడు తీయాలి, అప్పుడు తినగలం. కొంతమంది రచనలు అలా ఉంటాయి. గ్రాంధిక భాషలో రచనలు కూడా ఇంచుమించు కొబ్బరికాయ వచ్చి తినాలంటే ఎంత కష్టమో అంత కష్టంగా ఉంటాయి. మరి వాడుక భాషల్లో రచనలన్నీ కూడా మనకి ఆ ద్రాక్ష పండు తింటే ఎంత ఈజీయో తీసుకుని తింటాం, అంత సులువుగా అర్థమవుతూ ఉంటాయి మనకి. ముఖ్యంగా ఈ వేమన రచన పద్యాలన్నీ కూడా ఆ కవులకు వస్తూ ఉంటాయి. ఒక పద్యాన్ని మీకు చెప్పి ముగిస్తా నేను. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టి డేల, చదువు పద్యమరయ్య చాలదాల కట్టయిన, విశ్వదాభిరామ వినురవేమ అని చక్కటి పదాలతో, మనకు అర్థమయ్యే పదాలతో ఆయన వేమన రాసిన జరిగింది. తెలుగు భాషకు గొప్పతనం ఏంటంటే అటు సంగీతానికి గానానికి బుర్ర కథలకి హరికథలకి కంజర కథలకి నాటకాలకి ఈ ప్రదర్శనలన్నీ రూపకల్పనకి వాటిని ప్రదర్శించడానికి తెలుగు భాష చాలా అనుకూలమైనది.
ప్రపంచంలో ఏ ఇతర భాషలు కూడా ఈ కళారూపాలకి ప్రదర్శించడానికి అంత అనుకూలంగా ఉండవు. తెలుగు భాష మాత్రమే సంగీతానికైనా గానాలకైనా నాటకాలకైనా కంజరి కథలకైనా హరికథలకైనా దొరకాలకైనా ఇన్ని కళారూపాలు ప్రదర్శించడానికి అనువైన భాష తెలుగు మాత్రమే. అదే మన తెలుగు భాష యొక్క గొప్పతనం. ఇది మనం చెప్పుకున్నది కాదు. ఆ రోజుల్లో సిపి బ్రౌన్ లాంటి విదేశీ కవులు కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. మరి అటువంటి తెలుగు వాళ్ళుగా మనం పుట్టినందుకు గర్వపడుతూనే ఆ భాషని మనం తప్పులు లేకుండా మాట్లాడటం, చదవటం, రాయటం నేర్చుకోవాలి. మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ దేశ పౌరులుగా మీరందరూ కూడా భాష పట్ల మీకు చక్కని పట్టు ఉండేలా నేర్చుకుంటారని, ఆ సౌభాగ్యం మీకు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇద్దరు ప్రముఖుల గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే
మాతృభాష దినోత్సవం గురించి గిరిజ రామకృష్ణ గారు మన మాతృభాష గురించి వాడుక భాషలాగా ఎంత శ్రమించారనేది తెలుసుకున్నాం. మరి మాతృభాష అంటే ఏంటి? అమ్మలాంటి భాష. మరి అమ్మ మనకి ఎంతో ఇష్టమైనదో మన మాతృభాష కూడా అలాంటిదే. మన తల్లి మనకి ఎంత ఇష్టమైనదో మన మాతృభాష కూడా అలాంటిదే. మరి మన మాతృభాషలో మన తెలుగులో ఎంతమంది స్వచ్ఛంగా మాట్లాడుతున్నాం, రాయగలుగుతున్నాం అనేది ఒకసారి గుర్తించండి. అమ్మాయి పుష్పాంజలి, మన మాతృభాష తెలుగు, తెలుగు భాష మీకు అంతగా స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు అనేది ఒకసారి మీలో మీరు ప్రశ్నించుకోండి. చాలా సిగ్గు చేటైన విషయం ఏంటంటే మన మాతృభాషలో కూడా సరిగా రాయలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. రోజు చూస్తారు కదా వృద్ధుల మాటలు ప్రేయర్ చేయబడేటప్పుడు కానీ, లేదంటే మీరు పరీక్ష చదవమన్నప్పుడు తెలుగు వార్తలు చదవమన్నప్పుడు కానీ, లేదా క్లాస్ రూమ్లో తెలుగు టెక్స్ట్ బుక్ చదవమన్నప్పుడు కానీ మరి ఎంత బాగా చదువుతున్నాం అనేటువంటిది ఒకసారి మనం గుర్తించాలి. ఎందుకంటే మాతృభాష మన చిన్నప్పటి నుంచి కూడా మనం భాష తెలుగు, తెలుగులోనే మాట్లాడకపోతే ఇంకే భాష మాట్లాడగలం మనం? ముందు తెలుగు వస్తేనే మిగతా ఇంగ్లీషు, హిందీ, ఇంకోటైనా సాంస్క్రిట్ అయినా ఏవైనా సరే మిగతా భాషలు నేర్చుకోవడానికి పోరాది. అంచేదా తెలుగు రానప్పుడు మీ ఏ భాష కూడా రాదు. తెలుగు భాష రాకపోయినట్టయితే ఏ భాషలోనూ కూడా రాదు. అంచేది తెలుగు భాష ఏ భాష ఎలాంటిదని చెప్పుకున్నాం, బటన వేలు. 5 వేళ్ళు 1 వేలు బటన వేలు, బటన వేలు లేకపోతే మిగతా వేళ్ళు లేకపోయినా ఉంటే ఉన్నామండి. 4 వేలుతో పని చేయగలమా? చేయలేం. బొటవేలు ఉన్నప్పుడే ఈ 4 వేలుతో ఏదైనా సాధించవచ్చు. అంటే మాతృభాష లేదా మన తెలుగు భాష ఎలాంటిదంటే బొటన వేలు లాంటిది. బొటన వేలు లేకపోతే మిగతా వేలు ఉపయోగం లేదు. మన మాతృభాషలోనే విషయ పరిజ్ఞానం గ్రహించగలం. తెలుగులో గ్రహించకపోతే ఇంగ్లీషు, హిందీ కూడా ఏం చేస్తారు, మీరు బట్టి పట్టేస్తారు అంతే. దాంట్లో విషయం ఏంటనేది, సబ్జెక్ట్ ఏంటనేది మీకు తెలియదు. అలాగే తెలుగుతో పాటు కూడా మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి. తెలుగుతో పాటు మిగతా భాషలు ఇంగ్లీషు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. సాంస్క్రిట్ స్కూల్లో సాంస్క్రిట్ ఉంది కాబట్టి సాంస్క్రిట్ కూడా నేర్చుకోవాలి. మరి ఎన్ని భాషలు వచ్చి మీకు ఎన్ని భాషలు నేర్చుకుంటున్నారు అనేది మీ యొక్క తెలుగు రైటింగ్ కానీ. అమ్మాయి ఎందుకు మాట్లాడతారు? అంచేత స్కూల్కి వచ్చి నేను సొంతంగా పరీక్షలు రాశాను, ఎవరి దాంట్లో కాపీ కొట్ట, కనీసం కాపీ కొట్టినప్పుడు కూడా సరిగ్గా రాలేదు. ఎప్పుడు కాపీ కొట్టినా అంటే భాష తెలుసుంటే కాపీ కొడితే రైటర్ తప్పు అనేది తెలుస్తుంది. మీరు భాష రానప్పుడు కాపీ కొట్టినా కూడా తప్పు రాసేస్తున్నారు. అంచేత ముందు రోజు కూడా ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, మీరు పుస్తకాలు పడేసి మళ్ళీ వచ్చిందే చదవనుకుంటారు. మళ్ళీ వచ్చిందే కాదు, ఇంటికి వెళ్ళి కూడా చదవాలి, పుస్తకం తీయాలి. వినపడిందా? పరీక్షలు ఎంతమంది చదువుతున్నారు? పరీక్షలు కొద్ది లేక ఎలా పరీక్షలు ఉంటాయి, ఈ పాఠాలు చదవాలి అని ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? ఎవరు చదివారా? పరీక్ష ఓఎంఆర్ షీట్లు ఉన్నాయి, లేదంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నాయి. అది పరీక్ష రాయాలి, ఈ పాఠంలో ఏ ప్రశ్నలు వస్తారు అని ఎవరైనా అడుగుతారు? వ్యాసం అడుగుతారు? మీరు షూస్ కాపీ కొట్టి రాయడానికి అలవాటు పడిపోయారు, టెక్స్ట్ బుక్ ఎట్ రాయడానికి అలవాటు పడిపోయారు. అటు చదువు రాదు, ఇటు సంస్కారం రాదు, ఒక ఆటలో రావు, ఒక పాటలో రావు. స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే